తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వారెన్ బఫెట్ గురించి తెలుసుకోబోతున్నాం. వారెన్ బఫెట్ స్టాక్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఇచ్చినటువంటి సూచనలను సలహాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. స్టాక్ మార్కెట్ కుబేరుడు అతి తక్కువ కాలంలో స్టాక్ మార్కెట్లో తన తెలివితేటలను ఉపయోగించి కొన్ని కోట్లు గడించిన మహనీయుడు వారెన్ బఫెట్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వారెన్ బఫెట్ కొన్ని కోట్ల రూపాయలను సంపాదించాడు అతి తక్కువ కాలంలోనే. ఏదైనా ఒక వ్యక్తి తక్కువ కాలంలో ధనవంతుడు కావాలంటే ఏదో ఒక వస్తువును కనిపెట్టి దాని ద్వారా ధనవంతుడు కావచ్చు. కానీ ఒక జాబ్ చేస్తునో ఒకరి కింద వర్క్ చేస్తునో ధనవంతుడు కావడం చాలా కష్టం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ధనవంతుడు కావాలి అంటే దానికి ఉన్నటువంటి సరైన మార్గం స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఎంత డబ్బులైనా సరే సంపాదించవచ్చు, అలాగే డబ్బులు కోల్పోవడానికి కూడా చాలా స్కోప్ ఉందన్నమాట. వారెన్ బఫెట్ తన ఎక్స్పీరియన్స్ను జోడించి ఎన్నో పుస్తకాలను రాశాడు, ఎన్నో సూచనలు కూడా చేశాడు. మనం వాటిలో కొన్ని సూచనలను ఈరోజు తెలుసుకుందాం. ఈయన చేసినటువంటి సూచనలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ విషయంలో ఉపయోగపడతాయి. ఈయన చేసినటువంటి సూచనలను మనం కూడా పాటించినట్లయితే మనం కూడా ధనవంతులు కావడానికి చాలా స్కోప్ ఉంది. ఈ వీడియోలోని సూచనలు మన తెలుగు మిత్రులకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని భావిస్తూ మన టాపిక్ను స్టార్ట్ చేద్దాం. ఈయన చెప్పినటువంటి కొన్ని సూత్రాలను మనం నిశితంగా పరిశీలించినట్లయితే ఈయన చెప్పినటువంటి ఒక సూత్రం ఏంటంటే, మీరు ఎప్పుడూ ఒకే ఇన్కమ్ మీద ఆధారపడవద్దు. మీరు ఒక జాబ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ జాబ్ నుంచి వచ్చినటువంటి అమౌంట్తో మరో జాబ్ను క్రియేట్ చేయండి, అంటే మరో ఇన్కమ్ సోర్స్ను క్రియేట్ చేయండి. ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం లేదు, మీకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేనట్లయితే ఒక చిన్న షాప్ను స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏదైనా సరే ఒక సెకండ్ ఇన్కమ్ను క్రియేట్ చేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గమని ఈయన చెప్తారన్నమాట. అలాగే ఈయన చెప్పినటువంటి చాలా గొప్ప విషయం ఏంటి అంటే, అవసరం లేనివి ఈరోజు అనవసరంగా కొంటే ఒకరోజు నీవు అవసరం అయినవి అమ్ముకోవాల్సి వస్తుంది అని సూచిస్తారన్నమాట. ఈయన చెప్పినటువంటి ప్రిన్సిపల్స్లో ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్. ఎందుకంటే మనం చూసినట్లయితే చాలామంది షాపింగ్ అని వెళ్ళిన తర్వాత వాళ్ళకు అవసరం లేనటువంటి వస్తువులు కూడా కంటికి కనిపించినటువంటి ఏదో ఒక వస్తువును బ్యాగ్ నింపుకొని వచ్చేస్తుంటారు. అది చిన్న వస్తువు కావచ్చు, పెద్ద వస్తువు కావచ్చు, చిన్న ధర కావచ్చు, కానీ అది అనవసరమైనటువంటి వస్తువును మనం కొని తీసుకురావడం వలన ఎంతో కొంత ఖర్చును మనం దాని మీద స్పెండ్ చేస్తున్నాం. అలా మన సేవింగ్స్లో ఉన్నటువంటి అమౌంట్ను ఎంతో కొంత మనం ఖర్చు చేయడం వలన మనం ఇబ్బందుల పాలవుతాం అని ఈయన సూచిస్తారు. మనం ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉంటామో అలాంటప్పుడు ఆ వస్తువును మనం అమ్ముకోలేకపోవచ్చు. అలాంటప్పుడు ఇబ్బందులు పాలైనప్పుడు మనం మనకు అవసరమైనటువంటి వస్తువులు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అవసరం లేనటువంటి వస్తువులను ఎప్పుడు కొనకూడదు. అలాగే మన సేవింగ్స్ విషయంలో ఈయన చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఒక కొటేషన్ ఏంటంటే, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది సేవ్ చేయకు, సేవ్ చేసిన తర్వాత మిగిలింది ఖర్చు పెట్టు. మనకు వచ్చినటువంటి ఇన్కంలో మీరంటూ ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ ప్లాన్ ప్రకారం కొంచెం అమౌంట్ను సేవ్ చేసి మిగిలినటువంటి అమౌంట్ని మీరు మీ ఖర్చులకు పెట్టినట్లయితే మీరు అద్భుతమైనటువంటి విజయాలను మీ లైఫ్లో సాధించగలరు. లేదు అలా అని కాకుండా మీరు మొత్తం అమౌంట్ను ఖర్చు పెట్టి ఏదో అరకొర అమౌంట్ను మీరు సేవ్ చేసినట్లయితే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు పడతారు అని చెప్పేసి ఈ కొటేషన్ అనేది మనకు తెలియజేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో రిస్క్ తీసుకోవడంలో ఈయన చెప్పినటువంటి మరొక అద్భుతమైనటువంటి సూచన ఏంటంటే,
రెండు కాళ్ళు పెట్టి ఎప్పుడు నది లోతు చూడకు అని చెప్పేసి ఈయన చెప్తారనమాట. ఎందుకంటే రెండు కాళ్ళను మనం లోపల పెట్టి నది లోతు చూసినట్లయితే మనం అలాగే మునిగిపోయేదానికి కూడా స్కోప్ ఉందన్నమాట. అంటే దీన్ని మనం చాలా అర్థాలలో కూడా తీసుకోవచ్చు. ఒక స్టాక్ డౌన్కి వెళ్ళేటప్పుడు దాన్ని యావరేజ్ చేయకు అని చెప్పేసి కూడా ఈయన తెలియజేస్తాడు ఈ కొటేషన్లో. ఎలాగంటే ఒక 100 రూపీస్ ఉన్నటువంటి ఒక స్టాకు 50 రూపీస్కి వెళ్తే మన దగ్గర ఉన్నటువంటి మిగిలిన అమౌంట్ను మళ్ళీ అదే స్టాక్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ స్టాకు 10 రూపీస్కో 5 రూపీస్కో వెళ్ళేదానికి కూడా స్కోప్ ఉందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా రెండు కాళ్ళు పెట్టి నది లోతును చూడకూడదు, అంత రిస్క్ను తీసుకోకూడదు అని చెప్పేసి ఈయన చెప్తారన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే అన్ని గుడ్లను ఒకే పెట్టెలో పెట్టకు అని అంటున్నాడు అనమాట. ఒక పెట్టెకు ఏదైనా ఒక రాయి కానీ ఏదైనా తగిలినట్లయితే మొత్తం ఆ పెట్టెలో ఉన్నటువంటి గుడ్లన్నీ కూడా పగిలిపోతాయి. ఆ తర్వాత మనం తినేదానికి అమ్మేదానికి కానీ ఏమీ గుడ్లు ఉండవు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ అమౌంట్ను డిఫరెంట్ సెగ్మెంట్స్లో డైవర్సిఫై చేసి అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక సెగ్మెంట్లో మనకు లాస్ వచ్చినప్పటికీ మరో సెగ్మెంట్లో మనకు ప్రాఫిట్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ను ఒకే సెక్టార్లో పెట్టకూడదు. అంటే మనము కొంచెం అమౌంట్ను బ్యాంకింగ్ సెక్టార్లోను, కొంచెం ఐటీ సెక్టార్లోను, కొంచెం రియల్ ఎస్టేట్ సెక్టార్లోను, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడం వలన మనం ఒక సెక్టార్లో లాస్ అయినప్పటికీ మరో సెక్టార్ పుంజుకుంటే ఆ సెక్టార్లో మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చి మనం ఇటువంటి గడ్డు పరిస్థితి నుంచి బయటపడేదానికి స్కోప్ ఉందన్నమాట. అలాగే మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈయన చెప్పినటువంటి ప్రతి సూత్రం కూడా ఒక స్టాక్ మార్కెట్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మాత్రమే మనం వీటిని చూడాలి, లేకుంటే వీటిని మనం పర్సనల్గా అయితే చూడకూడదు. ఈ ఎక్స్పెక్టేషన్స్ అంటే మనకు వచ్చేటువంటి రిటర్న్స్ విషయంలో ఈయన ఏం చెప్పారంటే నిజాయితీ అన్నది చాలా విలువైనది, దాన్ని చీప్ మనుషుల నుంచి వస్తుంది అని అనుకోవద్దు అని చెప్పేసి ఈయన చెప్తాడనమాట. అంటే రిటర్న్ అన్నది చాలా విలువైనది, అది చిన్న చిన్న స్టాక్స్ నుంచి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక స్టాక్ యొక్క నేమ్ను బట్టో లేకుంటే ఒక స్టాక్ యొక్క ప్రైస్ను బట్టో అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాబట్టి మనం ఒక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాన్ని పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి అని ఈ సూత్రంలో మనకు ఆయన చెప్తారన్నమాట. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని రూల్స్ అన్నవి ఆయన ఇచ్చారన్నమాట. జీవితంలో ఎప్పుడు కూడా ఈ రెండు సూత్రాలను మాత్రం మర్చిపోవద్దు అని ఆయన ఎప్పుడు చెప్తుంటారు. మొదటి రూల్ ఏంటంటే మీరెప్పుడు డబ్బును కోల్పోవద్దు, డబ్బును లాస్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్తారన్నమాట. రూల్ నెంబర్ 2 ఏంటంటే రూల్ 1ను మీరెప్పుడు మర్చిపోవద్దు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఈ రూల్స్ రెండింటిని కూడా మనం డీప్గా అర్థం చేసుకున్నట్లయితే చాలా లాజిక్గా ఈయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉన్నటువంటి కనీసం కొన్ని సూత్రాలను పాటించి వారి జీవితంలో సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ ఫైనాన్స్ అన్నది అంటే డబ్బు అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుంది జీవితంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేసే ముందు ఎంతో కొంత ఎడ్యుకేటెడ్గా ఎంతో కొంత చదువుకున్న తర్వాత మాత్రమే, ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. మంచి రిటర్న్స్ వచ్చేదానికి మీకు చాలా వరకు స్కోప్ ఉంటుంది. అలాగని స్టాక్ మార్కెట్లో వితౌట్ ఎడ్యుకేషన్ అంటే చదువుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే, నేర్చుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏదో ఒకసారి కానీ రెండుసార్లు కానీ కొన్నిసార్లు కానీ మీరు సంపాదించడానికి స్కోప్ ఉంటుంది, కానీ ఎక్కువ సార్లు మీరు సంపాదించడానికి స్కోప్ ఉండదు. అందుకోసమే చాలామంది 80-90% జనాలు
డబ్బును కోల్పోవడం జరుగుతుంటుంది. స్టాక్ మార్కెట్లో వాళ్ళు కష్టపడినటువంటి డబ్బును ఇక్కడికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కోల్పోతుంటారు. కాబట్టి మనం అలాంటి తప్పులు చేయకూడదు. కాబట్టి ఎంతో కొంత నేర్చుకున్న తర్వాత అతి తక్కువ డబ్బుతో మనం స్టార్ట్ చేసి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ను గెయిన్ చేసిన తర్వాత మాత్రమే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి తెలుగు మిత్రుడిని కూడా మన వీడియో ఎంతో కొంత విధంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అలాగే చాలా టెక్నికల్ వీడియోస్ను అలాగే ఫండమెంటల్ వీడియోస్ను స్టాక్ మార్కెట్ గురించి ఎప్పటికప్పుడు నేను క్రియేట్ చేసి అప్డేట్ చేస్తుంటాను. నాకున్నటువంటి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చేసినటువంటి ఎన్నో టెక్నికల్ స్ట్రాటజీస్ని టెక్నికల్ వీడియోస్ని ఇక్కడ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా నా నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ఎంతో కొంత నేర్చుకుని ఈ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి.